అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోటెరటాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను వచ్చే పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో. సో హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. గైస్, ఇవాళ వీడియో అయితే మనం అయితే ఫస్ట్ టైం అనమాట సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. సో ఖైదీ నెంబర్ 150 అనమాట, ఖైదీ సిరీస్ ఏదైతే. సో ఈ వీడియోలో అయితే సో ఈ విధమైన డ్రెస్ ఉంటుంది అండ్ మ్యాండ్ ఓకే, కానీ ఈ విధంగా అయితే డ్రెస్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే గైస్ అందరూ అయితే లైక్ చేయండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అయితే నచ్చిందో లేదో చెప్పండి కింద కామెంట్స్లోని. సో మనం అయితే లూట్ తీసుకున్నాం, ఎందుకంటే మనం దొంగ కాబట్టి నిదానంగా అన్ని వస్తువులు దొంగతనం చేసేకి కావాలని వస్తువులు అనేది తీసుకున్నాము. సో మనకైతే ఒక కాల్ వచ్చిందన్నమాట క్లాక్ టవర్లో, రెండు టీమ్స్ ఉన్నాయి వాళ్ళక్కడ వెళ్ళి ఐటమ్స్ అనేది దోచేద్దామని. సో ఇక్కడైతే సో వాళ్ళైతే ఉన్నారు, మనం వెనుకల నుంచి నిదానంగా అయితే చూస్తున్నాం స్కోప్ అని చేసి. కరెక్ట్ టైం రాను, వాళ్ళని అయితే కొట్టేద్దాము. మనమైతే వాళ్ళకున్న ఐటమ్స్ అన్ని దోచేసేద్దాము ఓకేనా. సో గైస్ ఈ వీడియో ఎవరైనా ఇప్పుడే లైక్ చేయకపోతే లైక్ చేయడం చేసి కింద కామెంట్స్ అయితే చెప్పండి ఓకేనా. సో ఈ విధమైన సిరీస్ మనం వీక్లీ 2 వీడియోస్ అట్లా చేద్దాం గైస్ ఓకేనా. సో గైస్ ఈ వీడియోలో అయితే నా మొబైల్ అయితే అసలు బాగాలేదన్నమాట. సో నీ ఎట్లా చెప్పాలంటే సో వాయిస్ కూడా ఎవరు ఓవర్ అయిపోతుంది లేదు. సో అసలు ఇది రెండో టైం అనమాట, సెకండ్ టైం ఇది. సో వాయిస్ క్లియర్గా రాలేదు. సో చూసారు గైస్ ఏ విధంగా ల్యాగ్ అవుతుందో, స్టక్ అయితే అయిపోతాను అనమాట ఒక చోట. సో వీడియో కూడా అయితే లూట్ అయితే తీసుకున్నాం, వీడిని అయితే కొడదాం గైస్ ఆగండి. సో ఒకటి ర్యాగ్ లేదు, చూసారా ఎట్లా అవుతుందో. గ్లోబల్ ఆడిపోయింది మనకి వేరేటి కానీ వెళ్ళకుండా. సో ఒక టీం అయితే ఉంది గేస్, ఆల్మోస్ట్ 2 టీమ్స్ ఉన్నాయి. సో నేను ఫ్యాన్ పనిచేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట. సో చాలా వేడిగా అయితే ఉండిద్ది రూమ్ అంతా. సో కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి గేస్ ఓకేనా. సో అక్కడ వాడైతే మనం ఆడడానికి నీడ్స్ అయితే వేస్తున్నాడు వాడైతే. సో కొంచెం వాడి దగ్గర ట్రాక్ అయితే ఇచ్చేసాము. సో వాడైతే పడిపోయాడు. సో ఇట్ షాట్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు మనమైతే హుంకాంగ్ వేసుకుని వెళ్దాం గేస్. సో వన్ పిక్ రష్ వన్ టీమేట్ అయితే వస్తున్నాడు, కొడదాం వీడిని. సో మనమైతే ఇప్పుడు ఆపోజిట్ అయితే వెళ్దాము. అటు వెళ్ళినట్టు వాడు చూసారా డ్రాగ్ అటు అయితే ఇద్దాం అనుకున్నాడు, కానీ మనం ఇటు వచ్చాము. వాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వాడు చూసారా ఫాల్ బ్యాక్ అయితే అయిపోయాడు. సో వీనైతే కొట్టేసాము. సో మనకు టోటల్గా 2 కిల్స్ అయితే ఉన్నాయి. మనం 6 రాలే ఉన్నప్పుడు అయితే ఫైట్ తీసాము. సో చూద్దాం గేస్ ఈ గేమ్లో మనకి టోటల్గా ఎన్ని కిల్స్ వస్తాయి. సో వాడు కూడా లైక్ కొట్టండి మనకు. సో కిందికి అయితే వెళ్ళిపోతాము, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకొక టీం అనేది ఉంది గేస్ ఓకేనా. సో మనం 2 కిల్స్ కొట్టాము, ఇంకో టీం కూడా వచ్చిద్దిలేండి మ్యాక్సిమం. ఎందుకంటే ఇంత ఫైట్ జరిగినప్పుడు పక్క వస్తారన్నమాట. సో వాడు ఎనిమి అనేటువంటి లిట్ ఏంటంటే మనం వెళ్ళి ఫైట్ ఇద్దామని. సో మనం అయితే ఇప్పుడు MP40 ఇద్దాం, కోబర్ MP40. సో మంచిగా ఉంటుంది అనమాట రేట్ ఆఫ్ ఫైర్ ఇవన్నీ. సో అందుకే తీసుకున్నా. సో ఎనిమిస్ అయితే చెక్ చేస్తున్నాయి, కానీ ఇక్కడ ఏమైందంటే ఫుట్ స్టెప్స్ అనేవి అయితే వస్తున్నాయి అనమాట. సో అయితే చెక్ చేశాను, ఎవడన్నా రివేక్ వచ్చేయడము ఈ షాప్ తీసుకుని నేను బైక్ అయితే వెళ్తాను గేస్ మొత్తం చెక్ చేసినాయి. సో గ్లోవాల్స్ ఇక్కడ. సో ఒకసారి బాల్కనీ హౌస్ కాబట్టి సో బాల్కనీ నుంచి చూస్తే ఒక ఎనిమిది అయితే కనబడ్డాడు గేస్, కింద అయితే ఉన్నాడు. బహుశా తెలిసి వాడు రెవెన్యూకి ఏమనుకొని వచ్చింటాడు అనుకుంటా. సో ఇంకొకటి వచ్చాడు, అరే ఇంకోటి వచ్చాడు. వీనికైతే బాడీ అయితే తెచ్చేసాము. సో వీని టీమేట్ ఎక్కడ చూద్దాం, వీని ఫుల్కి లేదు నేను అందుకే కొంచెం MP40 ఇతడు అయితే అయిపోయింది. సో ఇక్కడైతే ఎనిమిది అయితే ఒకటి కనబడలేదు వీడి, కానీ డ్రెస్ వేరు ఉంది అబ్బా వాడిది వీడిది. సో వినికాడైతే ల్యాండ్ మ్యాన్ పెట్టిపోదాం ఎందుకనగానీ. సో రెవెన్యూకి వస్తే కిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓకేనా. సో వీడు ఏ ఎవడు భయ్యా వీడు వెనకలించి కొట్టాడు. అరే వీడు ఎప్పుడు వచ్చాడు బ్రో వెనకలకి, మనం వీడు ఉన్నాగా. అరే వీడేం డౌన్ కాల, అరే వీనికాడ అది ఉంది బ్రో మళ్ళీ రివే నీకు వచ్చింది. సో ఓకేనా, వీడితో కొట్టేసాంలేండి. ఇది ర్యాంక్డ్ మ్యాప్ అప్పుడు దొరికిద్దా ఏమో బ్రో, నీ మధ్యలో ఎప్పుడైతే చూడలేదు అది ఏందో రివే అయితే ఉంది మధ్యలో. మన సిఎస్లో అయితే వచ్చింది కదా. సో అది మన ర్యాంక్ ఆడతాం, ర్యాంక్లో కూడా వచ్చింది. అరే ల్యాండ్ మ్యాన్ ల్యాండ్ మ్యాన్, అరే పర్లేదు బ్రో ఒప్పి ల్యాండ్ మ్యాన్ పడేయటం వల్ల మనం జస్ట్ మిస్. ఓకేనా. సో ఇక్కడ షాప్లో అయితే మనం గ్లోబల్స్ వెస్ట్ హిట్ లిస్ట్ అయితే కొందాము. ఎనిమిస్ ఎక్కడెక్కడున్నారో తెలిసింది మనకు, చాలా అడ్వాంటేజ్ అనేది అవుద్ది గేస్ ఇదైతే. సో గేస్ నీ వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ అయితే చేయలేదన్నమాట. సో డైరెక్ట్గా అయితే పెట్టాను ఇది, ఫస్ట్ ఒకటే స్కిప్ చేశాను, మధ్యలో అయితే ఇక్కడ స్కిప్ అయితే చేయలేదు. సో గేస్ మీరు ఎవరైనా కానీ ఐక్యూ నియో 6 మొబైల్స్ ఎవరైనా వాడుతున్నారు లేదా కింద కామెంట్స్ అయితే చెప్పండి గేస్ ఓకేనా. సో నేనైతే అది కొందాం అయితే అనుకుంటున్నా. ఐక్యూ నియో 6 కొంచెం బెటర్ అనిపిస్తుంది, గేమింగ్కి బాగుంటుంది గైస్. ఐక్యూ అనేది ఆండ్రాయిడ్ మొబైల్ అయినా సో కొంచెం మంచిగా ఉండిద్ది, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. అసలు గైస్ లిటర్ లేపుతున్నాడండి, ఫ్యాన్ బంద్ చేశాను, మొత్తం చెమటలు పడుతున్నాయి అసలు. ఆ హీట్లో కూడా డబ్బింగ్ చేస్తున్నా. సో గైస్ ప్లీజ్ గైస్ అందరైతే సపోర్ట్ అయితే చేయండి బ్రో. వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి గైస్, నాకు వాచ్ టైం కోసం అనమాట. వాచ్ టైం వస్తే బెటర్ ఉండిద్ది అనమాట ఛానల్. సో మీరు ఈ వాచ్ చేయాలి అంటే జస్ట్ గేస్ మీరు వీడియో అయితే ఫుల్ చూడండి, మీకు అంతకన్నా నెట్ అయిపోతుంది అనుకోండి 4K క్లారిటీలో. సో తగ్గించుకోండి గేస్, 480p 720p పెట్టేసుకోండి. సో జోన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది గేస్, క్లాక్ టవర్లో అనమాట జోన్. హ్యాష్ 12 ఉంది మన కడ అయితే 4 kills ఉన్నాయండి, మన ఎవరు ఎవడు కొడుతున్నాడు చూసాడా. సో మనం అయితే హీల్ అయితే అయిపోదాము.
మొత్తం చాలా టీమ్స్ అయితే ఉన్నాయను కూడా గేస్ నాకు తెలిసి. సో లెఫ్ట్లో రెడ్ కలర్ వస్తుంది కదా ఎట్లీస్ట్, అదొకటి అదో చూస్తాడు. వాడు కూడా జోన్కి అయితే మూవ్ అవుతున్నాడు ఎందుకంటే హీల్ అనేది చాలా ఎక్కువ పోతుంది గేస్ జోన్లోని. మన దగ్గర గ్లూ వాల్స్ 900 ఉన్నాయి అన్నమాట. సో తగ్గుతా ఉన్నాయి మొత్తం. సో జోన్కి అయితే వచ్చాము లేండి ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అయితే హీల్ అవుదాం. అరే అక్కడ ఎనిమిది ఉన్నాడు మనం కొట్టేద్దాం డైస్. సో మొత్తం మ్యాలి వైపుగా మడిపోయి మనం అయితే హీల్ అవుతా అవుదాము. అరే వెనకాల నుంచి ఇంకో టీము, అరే గ్లూ వాల్ వేసాం గేస్. 10 HPతో బతికిపోయాం గేస్, 10 HP. సో మన ఛానల్ లక్ ఉందన్నమాట. అసలు రిపేర్ కూడా వేసేసుకుందాం. సో వాడినైతే కొడదాం గైస్. అరే వాడు రిడ్జ్లో ఉండడు గైస్ పర్ఫెక్ట్గా. ఈ కుక్కలు ఒకటి ఇప్పుడే వస్తుంటాయి మంచిగా కష్టపడేటప్పుడే. సో ఓకేనా, సో గ్లోవాల్ పెడితే మొత్తం కవర్ వేసి మనం అయితే జోన్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే 30 సెకండ్స్ 40 సెకండ్స్ అన్నమాట టైము, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఉంకాంగ్ అయితే వేద్దాము. సో మనం అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అవతల వరకు, ఎందుకంటే మనకి ఏం అనేది రాదు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఓపెన్ వచ్చారనుకుంటున్నాను కొట్టేకి. బ్యాక్ సైడ్ ఉన్న టీం అనేది వాళ్ళని అయితే అటాక్ చేస్తుంది అనమాట. సో మంచి కవర్ అయితే ఇస్తున్నారు ఒకరికొకరు. మనం ఎడితే గ్లోవాల్ అయితే వేసుకున్నాం మొత్తం చుట్టూని. మనం ఇప్పుడైతే క్లాక్ టవర్లోకి అయితే వెళ్ళిపోదాం గేస్. ఫస్ట్ మన మధ్యలో హీల్ అయ్యామనుకోండి జోన్ రావచ్చు, లేకుంటే ఒకవేళ 8 మినిట్స్ అన్న రావచ్చు. ఇప్పుడు వీళ్ళు మనల్ని కొట్టారు కదా, ఇప్పుడు మనం వీళ్ళం కొట్టాలన్నమాట టేక్ రివింజ్. సో పైన అయితే ఒకడు ఉన్నాడు, వీనికైతే బాడీ అయితే దింపేసాము. సో వీడైతే డౌన్ అయ్యాడు, ఫుల్ కిల్ కూడా వేసేద్దాం లేండి. 5 కిల్స్ అవుతాయి. అండ్ కింద షాప్ కాడ అయితే ఇంకోటైతే ఉన్నాడనమాట. సో వీడైతే బయటికి, వీడు వేరే టీం అనుకుంటా వేసిన ఎల్సీని లేవు వాడు. సో వీనికైతే ఒక హెడ్ అయితే తెచ్చేద్దాం డ్రాగ్ పెట్టేసి. సో డ్రాగ్ అయితే పడిపోయింది కదా పర్ఫెక్ట్ కానీ. సో వీడు వేరే టీము, మళ్ళీ వీడు కింద ఉండి వాడు పైన ఉండి ఎందుకు కొడుతున్నాడు అర్థమైతే అవ్వడం లైక్ చేసి నాకైతే. సో మనమైతే ఇప్పుడు జోన్కి అయితే వెళ్దాం గేస్. సో జోన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది. మనం వ్యాలీ పప్పన్ అనేది తీసేద్దాము. సో గేస్ మనకైతే వెనకాల నుంచి అయితే ఎనిమిస్ అయితే వస్తున్నారు. మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. వాడికైతే ఫైవ్ చూసారా, వాడైతే బుల్లెట్స్తో కొట్టేస్తున్నాడు. సో మంచిగా అయితే హెల్త్ అయితే తీసేస్తున్నాడు గేస్. వాడైతే 70 to 80 హెల్త్ అనేది తీసాడు. మనకి డ్రాప్ ఆగి సో హీల్ అయితే అవుదాము. సో ఇక్కడైతే కిల్లి పాప అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్తుందో మళ్ళీ పాప అసలు ఉరుక్కుంటూ వెళ్ళిపోతుంది రన్నింగ్ రేస్ ఉన్నట్టు. సో ఫస్ట్ ఇక్కడైతే ఇంకో కార్ అయితే ఉంది. సో వీడు ఎవర బాబు సడన్గా గర్ల్ ఫ్రెండ్కి లిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి వెళ్ళిపోతున్నాడు ఏంటి వీడు. సో నాకు అర్థం కాలేదు ఈ సైడ్ అయితే. సో వీడు వచ్చే సైడ్ వేరు, ఆమె వచ్చే సైడ్ వేరు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారో అర్థం అవ్వాలి. ఒక ఫైట్ అయితే తీసుకున్నారు, అంటే వీళ్ళిద్దరు వేరే టీం అనుకుంటా. మనమైతే ఇక్కడ ఫుల్ మెడికేట్ వేసేద్దాము. సో గేసి పాప కిల్లి పాప అయితే ముందరైతే ఆగింది. రైట్ సైడ్ చూడండి పాప ఎక్కడ వస్తుంది ఏంటో. మనం అయితే ఇక్కడ వచ్చేసాము. ఒక బుర్ర అయితే పడిపోయింది అనమాట MP40తో. సో వీని టీమేట్ చూద్దాం యాడ ఉన్నాడు వీని టీమేట్. అరే వెనకలు అయితే వచ్చాడు టీమేట్ అయితేని. సో చూసారా ఈ విధంగా వాటి ఎడితే కిల్ అయితే అయిపోయాడు గేసి, ఎవరో కొట్టారనుకుంటా. సో మన కిల్ అనేది వచ్చేసింది మనకు. సో ఏడైతే లాంచ్ ర్యామ్ ఉంది అండ్ మనకు MP40 ర్యామ్. సో మెడికేట్స్ గ్లోవాల్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో మనమైతే ఇక్కడైతే లూట్ అయితే తీసుకున్నాం పర్ఫెక్ట్ కానీ. సో ఇప్పుడైతే 7 కిల్స్ ఉన్నాయి అండ్ యాష్ 5 అయితే ఉన్నాం. అంటే మనం తీసేస్తే 6 మెంబర్స్ అలా అవుతాయి, 5 ఉన్నారన్నమాట. సో 2 డియోస్ అండ్ ఒక సోల్ ఉంటాడేమో తెలిసి. ముందరైతే ఒకటైతే వెళ్తున్నాడు. సో వాడు ఎట్టి నుంచి ఎట్టు వెళ్తాడు చూద్దాం. వాడు కూడా కొట్టేద్దాము మనమైతే. సో వీడియోకి 8 కిల్స్ వస్తే చూద్దాం గేస్. నేను అయితే 10 అయితే వస్తాయి అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం కొట్టేద్దాం ట్రై చేద్దాము. సో వాడైతే కిందకైతే పారిపోతున్నాడు. వానికైతే ఒక హెడ్ అయితే ఇచ్చేద్దాము. ఇంకొక బుర్ర పర్ఫెక్ట్ అనే రెడ్ నెంబర్స్ అయితే పడిపోయి. సో వానికైతే ఫుల్ కిల్ అయితే చేసేద్దాము. సో ముందర ఇంకో టీమేట్ వెళ్తున్నాడు. సో అండ్ ఈ కింద కూడా అయితే ఇంకో టీం అయితే ఉంది గేస్, ఇక చెప్పడం మర్చిపోయాను. సో లెఫ్ట్ సైడ్ కింద ఒక టీం ఉంది అండ్ వీనికైతే బాడీ అయితే ఇచ్చేద్దాము. సో వాడికైతే బాడీ ఇచ్చింది కానీ వాడు కరెక్ట్ టైం కానీ ఫాస్ట్గా అయితే గ్లోవలైజ్ చేస్తాడు. సో ఇక్కడైతే కింద కూడా ఒక టీం అయితే ఉంటుంది. ఎందుకంటే సర్కిల్ ఉంది కాబట్టి పక్క ఒక టీం ఉండిద్ది ఇక్కడ. సో మనకాడైతే ఇప్పుడు టోటల్గా 8 కిల్స్ అయితే ఉన్నాయి. సో కిటికీ అయితే పాప అయితే తొంగి తొంగి చూస్తుంది అనమాట. సో ఇటు బాడీ అయితే ఇచ్చేసేద్దాము. సో బాడీ అయితే దింపేస్తాం అనమాట పర్ఫెక్ట్ కానీ. మనం ఇప్పుడైతే సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం అండ్ ఇక్కడైతే గ్లోవల్ అయితే వేద్దాము సేఫ్ ఉండికి మనము. సో గేస్ ఇక్కడైతే వెళ్దాం పైకి. అరే కింద పడిపోయాము మనం, గ్లోవల్ వేసేసుకుని హీల్ అయితే అవుదాము. సో వీడు వాన్ టీమేట్ అనుకుంటున్నాను తెలిసి. సో లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలికెళ్ళి అయితే వేసాము. సో ఏడైతే పొలికెళ్ళి అయితే వేసాం. సో గైస్ ఈ వీడియోలో నా వాయిస్ చాలా డల్గా అయితే ఉండేది. సో ఎనర్జీ లేదు అసలు, డబ్బు వేసి అయితే ఓపిక కూడా వస్తలేదు అసలు. సో ఓకేనా, సో ఏమనుకోకండి గేసి. వీడైతే ఎవరైతే చూస్తున్నారో అందరైతే లైక్ చేయండి గేసి ఇప్పుడైతే. సో యాజ్ 3 ఉందన్నమాట. సో ఇక్కడ ఒకటి ఉన్నాడు పైన కూడా ఉన్నాడు. సో ఇడితే బయటకి అయితే వస్తున్నాడు. 2 మెంబర్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది గేసి అసలు. సో అవ్వలేదు అంత కష్టమైంది. సో ఇప్పుడైతే 9 కిల్స్ ఉన్నాయి. పైన అయితే ఓడున్నాడు.
సో చూద్దాం, నాకు ఈ డబ్బింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఫుల్ ఇంట్రెస్ట్తో ఉన్నాను అసలు. సో వాడితే కిల్ అయిపోయి వల్ల వీడు ఒక్కడే అనమాట, వీడు బుర్రకి అయితే ఇచ్చేద్దాము. సో బుర్ర అయితే పడిపోయింది. సో గైస్ ఇదే ఇదేనమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్టు కలిసి మీరు కూడా అందరైతే లైక్ చేయండి అండ్ పక్కన సబ్స్క్రైబ్ పట్టుమని వేసేయండి అనమాట హెడ్. ఓకేనా, బాయ్ గైస్ అందరికి, బాయ్.